ఐపీఎస్ కరప్ట్ ఆఫీసర్లని సార్లు సంపాదించుకుంది చాలు ఇక ఇంటికి పో అని చెప్పి సిఆర్ఎస్ ఇచ్చారు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ సమాజం చంద్రశేఖర్ రావు గారి పార్టీకి సిఆర్ఎస్ ఇస్తది మమ్ముల్ని లేకుండా చేస్తారని గిర్నోళ్ళు చారమంది కనబడకుండా పోయి సార్ రేపు నీ పార్టీకి తెలంగాణ సమాజం సిఆర్ఎస్ ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రశేఖర్ రావు గారికి మరి కూతురు భవిష్యత్తు కనబడుతున్నట్టుంది రేపు ఏం జరుగుతుంది ఎల్లుండి ఏం జరుగుతుందని కనబడుతున్నట్టుంది అందుకనే అనవసరమైనటువంటి ప్రేలాపం చేస్తా ఉన్నారు మీకంటే ముందు చాలా మంది ఇట్లా మాట్లాడారు కేసీఆర్ గారు రెండు ఎంపీలు బీజేపీ ఏం చేస్తుంది అది ఉత్తరాది పార్టీ అది చదువుకున్న వాళ్ళ పార్టీ అది బల్యాల పార్టీ అది బాపర్వాళ్ళ పార్టీ అని చాలా మంది చాలా రకాలుగా గేలి చేస్తే ఇలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇంతింతాయి వటుడు ఇంత అన్నట్టు రెండు కేలి 273కి వచ్చినాం 273 కేలి 303కి వచ్చినాం 2024 ఏప్రిల్లో 353 సీట్లు అక్షరాల తెలంగాణతో సహా భారతీయ జనతా పార్టీ గెలిపి చూపెడుతుంది పోయిన ఎన్నికలలో పిల్లలకు నినాదం ఇచ్చారు సారు కారు పదహారు ఢిల్లీలో సర్కారు అని మిమ్మల్ని సిక్కింది డిజిట్ కు తీసుకొచ్చింది జనం ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్ లో పార్లమెంట్ గెలుస్తారు కేసీఆర్ గారు గుర్తించుకోండి మీరు మీరు మమ్మల్ని లేకుండా చేయడం కాదు మేము మిమ్మల్ని లేకుండా చేస్తాం ఏ బుల్డోజర్ల గురించి ఏ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి నువ్వు కేలి చేసి మాట్లాడావు దాన్ని లుంగి కట్టుకున్నాడు వచ్చి చెప్తే కూడా తెలంగాణ ఇలా ఇలా తెలంగాణ ఊర్లలో లుంగి కట్టుకున్న మా రైతన్నా చెప్తారు రేపు నీకు తెలంగాణలో నీకు స్థానం లేదని చెప్తారు కేసీఆర్ గారు ఈ సందర్భంగా నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పి నేను వారికి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను సో నేను ఇక్కడికి వచ్చింది ఉపాధ్యాయుల ఇద్దరిని ఓటు అడగడానికి వచ్చినాను ఉపాధ్యాయులు అంటే సమాజంలో అందరికంటే ఎక్కువ ఎదురైన వాళ్ళు సమాజానికి దారి చూపేటోళ్ళు సమాజానికి గైడెన్స్ ఇచ్చేటోళ్ళు సమాజం ఎట్లుండాలనేది ఎవరి ద్వారా నేర్చుకోవాలంటే గురువు ద్వారా మాత్రమే నేర్చుకోబడేటువంటి గౌరవ ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నేను ఈ సందర్భంగా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మీకు నేను చెప్పాల్సింది ఏముందని నేను అనుకోను మీరే ఇంకో 10 మందికి చెప్పేటోళ్ళు చంద్రశేఖర్ రావు గారు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఇప్పటికి కూడా ఆయన నేచర్ ఏంటంటే బంగ్ల మీద 5 అంతస్తులు ఉంటాడు ఎవరు వచ్చిన కలవడు ఎమ్మెల్యేని కలవడు ఎంపీలను కలవడు మంత్రులను కలవడు ఎవరిని కలవడు కానీ రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక నా చిన్న అనుభవం సార్ దగ్గర ఎవరు వచ్చిందంటే కలవకపోతున్నా కానీ టీచర్లు వచ్చిందంటే మాత్రం భయపడుకుంటూ వచ్చి జల్ది కలిసిపోయి చంద్రశేఖర్ రావు గారు ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు ఒక ఊరిని ఏం చేయగలుగుతాడు ఒక వ్యవస్థను ఏం చేయగలుగుతాడు ఒక వ్యవస్థలో మార్పు ఉపాధ్యాయుడితో ఎట్లా సాధ్యమవుతుంది అనేది చంద్రశేఖర్ రావు గారికి కూడా తెలుసు అందుకని దయచేసి మా ఉపాధ్యాయ మిత్రులకు సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి ఒకటి నేను ఈ మధ్యన టీవీలో కూడా తగ్గించిన అప్పుడప్పుడు టీవీలలో పోతే భూమికి 3 అడుగులు ఉన్నోళ్ళు మాట్లాడే వచ్చిన వాళ్ళు రానోళ్ళు కూడా వచ్చి నన్ను మొన్న బదాయించారు అన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరు బదాయించారు సురభి వాణిదేవి గారు ఎన్నికలలో గెలిచినాక ఒక ఆయన నన్ను అడిగిండు టీవీ ఛానల్లో చదువుకున్న వాళ్ళంతా బీజేపీ తోటి ఉంటారు టీచర్లు బీజేపీ తోటి ఉంటారు వకీలు డాక్టర్లు బీజేపీ తోటి ఉంటారు మేధావులంతా బీజేపీ తోటి ఉంటారని చెప్పినావు కదా రఘునందన్ ఏమైంది మరి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఓడిపోయింది అని భూమికి 3 అడుగులు ఉన్నాయన ఒక ఆయన నన్ను టీవీ ఛానల్ చర్చలు అడిగిండు పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఆ ఎమ్మెల్యే గారి పేరు మీలో చాలా మందికి అర్థమై ఉంటుంది ఈ పాటికి మళ్ళీ ఒకసారి ఆ పాటన్న పంచాయతీ మనకు వద్దు కానీ మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా టీవీ ఛానల్ కోతే టీచర్లు కూడా మీకు ఓటేయలేదు అనేటువంటి చెడ్డ పేరు దయచేసి మనకు రావద్దంటే ఉపాధ్యాయ మిత్రులు ఎట్లా పనిచేయాలో నేను మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటలేను ఉపాధ్యాయుడు అన్ని వ్యవస్థలు కూడా సమూలంగా ప్రక్షాళన చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నాయకులు ఎవరంటే ఉపాధ్యాయులే అందుకనే స్వామి వివేకానంద గారు ఒక సందర్భంలో చెప్తారు ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద 4 వాల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఏ దేశ భవిష్యత్ అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యన నిర్మించబడుతుంది ఒక రిపోర్టర్ అయినా ఒక వకీలైనా ఒక రాజకీయ నాయకుడైనా ఆఖరికి ఒక దొంగ అయినా ఎవరో ఒకరిని ఆదర్శంగా పెట్టుకుని
తన ఒక గురువుని ఎంచుకొని ఆ పని చేసుకొని పోతా ఉంటాడు. ఏకదా మీరు ఉదాహరణ దగ్గర నుంచి మొదలుపెట్టే చార్లెస్ శోభరాజ్ దాకా ప్రతి ఒక్కరికి తాను నమ్మినటువంటి తాను ఇష్టపడేటువంటి గురువు ఉంటాడు. గురువులకు అంత గొప్ప స్థానం ఉంటుంది. గురువులు అంత గొప్పగా ఈ సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి నేను వచ్చి నీకేదో కొత్తగా చెప్పి మా ఉపాధ్యాయ మిత్రులకు ఓటు ఎట్లేయాలి, సీరియల్ నెంబర్ ఎట్లుంది, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఎట్లుంది అనేది నేను చెప్పాల్సిన అవసరం ఉందని అయితే నేను అనుకుంటలేదు. అదృష్టవశాత్తు ఎన్నికల ఫలితం బ్యాలెట్ పేపర్ లోనే కనబడుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఏవిఎన్ రెడ్డి గారికి సీరియల్ నెంబర్ ఒకటి వచ్చినప్పుడే దాదాపు మన గెలుపు ఖాయమైందని చెప్పి మీరందరూ అనుకోవాలి. చాలా మంది అంటారు టీచర్లకు ఏమున్నాయి సమస్యలు, అభినందన్ మంచిగా ఉన్నారు. భార్య భర్తలు ఇద్దరు టీచర్లు అయితే మంచిగా 2 లక్షల జీతం వస్తుంది, మంచిగానే ఉన్నారు. పాపం 10 జిల్లాలు ఉన్నప్పుడు మా టీచర్లు అంతా మంచిగానే ఉన్నారు. కన్నుగుట్టిన ప్రభుత్వం జిల్లాలని విభజించినప్పుడు 317 అనేటువంటి ఒక జీవం తీసుకొచ్చింది. తీసుకొచ్చి భర్త నో జిల్లాకి భార్య నో జిల్లాకి తీసుకొచ్చి రకరకాలైనటువంటి సమస్యల్ని తీసుకొచ్చి ఈ రోజు దాకా ఉపాధ్యాయుల క్షోభ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతుంది అంటే ఈ ఉప ఎన్నికల ఫలితం సారీ ఈ టీచర్స్ అండ్ ఎన్నికల ఫలితం టీచర్లలో నిగూఢంగా ఉన్నటువంటి కోపాన్ని ఖచ్చితంగా